ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం సంకేతం వస్తుంది? ఏం లేదు, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళ. ఇందులో ఒకటి, సీఎం రమేష్ అయితే కరెక్టు, వాళ్ళు తెలుగుదేశంతో పొత్తుకి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ లోపల ఉండి ప్రయత్నిస్తున్న వాళ్ళల్లో సీఎం రమేష్, సుజనా చౌదరి మేజరు. జేపీ నడ్డాకి కూడా వీళ్ళు బాగా క్లోజ్ అయ్యారు. నడ్డా ద్వారా ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి, భారతీయ జనతా పార్టీ ఆలోచన సరళిలో మార్పు వచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే విపక్షాలని ఒక్కటవుతున్నప్పుడు ఒంటరిగా కొట్లాడుకునే దానికంటే కూడా కలుపుకెళ్ళడం బెటర్ అని భావిస్తున్నట్టు కనబడుతుంది. అందుకనే ఆ తెలంగాణలో కానీ వీటిట్లో కొన్ని మార్పులు కూడా చేస్తున్నారు, సంస్థాగతంగా మార్పులు కూడా. దాంతోపాటుగా వస్తానంటున్న వాళ్ళని ఎందుకు వదులుకోవాలి అన్నటువంటి కాన్సెప్ట్ కనబడుతుంది. ఇప్పుడు జగన్ అయితే రాడు, వైసీపీ కలవదు, కాబట్టి తెలుగుదేశం పార్టీ కలుస్తానన్న దాన్ని ఎందుకు వదులుకోవాలి అనే అన్న ఆలోచన వచ్చుండొచ్చు. ఎందుకంటే అది ఇవాళ ఆంధ్రప్రదేశ్ గురించి కదా, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ బాగుపడద్దా చెడిపోద్దా అనేటువంటిది కాన్సెప్ట్ కంటే కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి నేషనల్ లెవెల్లో ఒక అవసరం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్తో పాటుగా మిత్రపక్షాలు కలుస్తున్నాయి అనేకం, బయట ఉన్నటువంటి పార్టీలు లైక్ 2019లో దూరంగా విడివిడిగానే పోటీ చేసినటువంటి అఖిలేష్ యాదవ్, సమాజ్వాది ఇప్పుడు తోడొస్తానికి రెడీ అయ్యింది, వీళ్ళందరూ ఒక కొత్త కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చుకున్నారు. నెట్ టు నెక్ సిచ్యుయేషన్ 450 సీట్ల చోట్ల. ఈ 450 సీట్ల చోట్ల కూడా అంటే ఆల్రెడీ బలోపేతంగా ఉన్నట్టు, కాంగ్రెస్ బలోపేతంగా ఉన్నటువంటి చోట కాంగ్రెస్ కుదిలేసి మిగతా చోట్ల ఎవరికి బలం ఉంటే వాళ్ళకి మిగతా వాళ్ళు సపోర్ట్ ఇచ్చేటట్టు అన్నది. దానికి రేపు 24న పాట్నాలో మీటింగ్ జరగబోతుంది. అంటే లైక్ ఇప్పుడు కేజ్రీవాల్కి 7 పార్లమెంటు సీట్లలో కాంగ్రెస్ పార్టీకి 2-3 చోట్లన వదులుకోవాలి, లేదా అఖిలేష్ యాదవ్ ఓ 10-15 చోట్ల వదులుకోవాలి. ఇట్లాగా మరి అది వదులుకోవడానికి సిద్ధపడతారా లేదా అన్నది పక్కన పెడితే, కలవడానికి ఏదో అంటే కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున అధిక ఒక 100 150 సీట్లు, 100 అయితే కాదు కానీ 150 అన్న మినిమం వస్తే కనుక బయట నుంచి